मुख्यमंत्री गारिकी ना यॊक्क नमस्कारालु दयचेसि ना समस्य परिष्कारं चूपंडि दयचेसि प्रजलंदरू कूडा दीनि अंदरिकी मुख्यमंत्री गारि वद्दकु चेरेटट्लु पोस्ट चेयगलरनि अंदरिकी ना यॊक्क नमस्कारालु दयचेसि चेयंडि ఈ బాధ ఎవరికి రాకూడదు ఇలాంటి పరిస్థితి ఏ రైతుకు రాకూడదని మనవి చేసుకుంటున్నాను ఇటు వివరాలు మేము 2013 లో నలుగురం కలిసి ఈ ల్యాండ్ 79 సర్వే నంబర్లో కొనుగోలు చేయడం జరిగింది నలుగురు అనగా నేను మరిగాల రమేష్ మాజనపల్లి సన్నాప్ నర్సయ్య నూతనకల్ మండలం డిస్ట్రిక్ట్ సూర్యాపేట నలుగురం కలిసి అంటే మరిగాల రమేష్ అనగా నేను రాచకొండ అయోధ్య తండ్రి బుచ్చయ్య రేసు రాములు లింగాల ఏకస్వామి నలుగురం కలిసి 79 సర్వే నంబర్లో నలుగురం కలిసి 2 ఎకరాల 36 గుంటలు కొనుగోలు చేయడం జరిగింది ఇట్టి భూమిని 25/2/2013 లో నలుగురం కలిసి కొన్నాము ఆ రోజు కొన్నప్పుడే వీళ్ళు ముగ్గురు నన్ను మోసం చేయడానికి ప్లాన్ చేశారు అది నాకు అర్థం కాలేదు అందరం ఫ్రెండ్స్ కాబట్టి నమ్మి చేయడం జరిగింది ఆ రోజు ఇది నలుగురు పొత్తులో రిజిస్ట్రేషన్ చేస్తే బాగుండదు లోన్ సౌకర్యం రాదు అని చెప్పి నన్ను నమ్మించి రాచకొండ అయోధ్య తండ్రి బుచ్చయ్య దర్శనపల్లి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఇప్పుడు చేయించినప్పుడు కూడా మనకు ఒప్పంద పత్రాలు కూడా రాసుకోవడం జరిగింది ఎప్పుడు అడిగితే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటట్టు ఒప్పంద పత్రాలు రాసిచ్చారు ఆ తర్వాత మళ్ళీ అదే సంవత్సరము 2013 రాచకొండ అయోధ్య రేసు రాములు ఇద్దరు అమ్మినారు అమ్మితే నేను మరిగాల రమేష్ అనగా నేను లింగాల ఏకస్వామి ఇద్దరం ఆలవాటాన్ని కూడా కొనడం జరిగింది కొన్నప్పుడు కూడా కాగితాలు రాయించుకున్నాము అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు ఈలోగా ఆర్ఓఆర్ వస్తుందని మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అప్పుడు ఆర్ఓఆర్ వస్తుందని తెలిసిన తర్వాత మేము ఆర్ఓఆర్లో కూడా మా ఫైల్ పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న తర్వాత ఆర్ఓఆర్ నెంబర్ కూడా ఆర్ఓఎస్ 021600085228 తర్వాత మీ సేవ నెంబర్ SB SB/NG/SP/NO/2016 అంటే 2016/17/3776 ఈ నెంబరు అట్టి ఫైల్ని మన విఆర్ఏ గారు మన రాచకొండ అయోధ్య గారు కలిసి మేము పెట్టుకున్న ఫైల్ని పక్కన పెట్టేసి వాళ్ళ పేరు మీద కొత్త పట్టాబుకు 2018లో తీసుకోవడం జరిగింది అట్టి ఏంది ఇది అని చెప్పేసి మేము అడగగా అప్పుడు మేము ఎంఆర్ఓకి కూడా దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మన అదనపు గిరిధవారి గారు నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక ఎంఆర్ఓ గారికి ఇచ్చారు ఎంఆర్ఓ గారు కూడా మాకు నివేదిక ఇచ్చారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓకు రాశారు ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా ఏ పట్టాపుకు రద్దు చేయలేదు తర్వాత అంతవరకు కూడా ఈ ఎంఆర్ఓ నివేదిక ఇచ్చినా ఆర్డీఓ గారు కూడా నివేదిక ఇచ్చినా గిరిధవారి గారు నివేదిక ఇచ్చినా కూడా పట్టా రద్దు చేయలేదు కనీసం కాస్తులో కూడా ఎక్కించలేదు అప్పటి నుండి మన ప్రజాప్రతినిధులు మన కలెక్టర్ గారు అందరూ కూడా ప్రతి మండలంలో భూ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి మన మండలంలో నూతనకల్ మండలంలో వచ్చేసి ఫంక్షన్ హాల్కు రావడం జరిగింది అట్టి వచ్చినప్పుడు కూడా మా ఫైల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఆ కలెక్టర్ గారు కూడా మన జేసీ గారు కలెక్టర్ గారు కూడా మనకు జేసీ కోర్టు నుండి కూడా పట్టా చేయమని తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును కూడా మన ఎంఆర్ఓ గారికి వచ్చింది ఎంఆర్ఓ గారు దాన్ని పట్టా చేయమని తిరిగితే 2 నెలలు అంటే ఒక 60 రోజులు చుట్టూరు ఆ గిరిధవారిని అడుగు ఆయన అడుగు ఈయన అడుగుకుంటా 2 నెలలు తిప్పిండు అది కనీసం కాస్తులు ఎక్కించలేదు ప్లస్ పట్టా రద్దు చేయలేదు తీరా 2 నెలలు తిప్పుకున్న తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్ళిండు నేను పట్టా నేను చెయ్యను అని చెప్పేసి ఆయన ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దయచేసి ఈ లెటర్లన్నీ మీకు పోస్ట్ చేస్తున్నాను దయచేసి దీన్ని పరిష్కారం వెంటనే చేయగలరని ఆయన మనవి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి వద్దకు చేరుకునే విధంగా పోస్ట్ చేయగలరని అందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను దయచేసి ఇది న్యాయం జరిగేలా చూడగలరని ముఖ్యమంత్రి గారికి ప్రజలందరికీ కూడా నమస్కరిస్తున్నాను